అదిగో ఒరే రిక్షా ఇట్ రారా రిక్షా ఈ రోజు రోడ్ మీద మనం కనిపించే ఒక మనిషి ఇంకో మనిషిని మోసుకొని పోతున్నా రిక్షా అసలు చరిత్రలో అనేక బరువులు మోసుకోవడానికి ఎట్ల బండి వచ్చింది గుర్రాల బండ్లు వచ్చినాయి రైలు బండ్లు వచ్చినాయి ఏరోప్లేన్లు వచ్చినాయి కార్లు వచ్చినాయి స్కూటర్లు వచ్చినాయి అయినా ఒక మనిషి పిడికెడ అన్నం కోసం మరో ఐదుగురు మనుషుల్ని మోసుకొని పోతాడు అదే జీవితం అలా ఆ మనిషి తన నెత్తురుని సెమటగా మార్చి ఆ మిషన్ నడిపిస్తూ ఉంటాడు అతని రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనుగుడ్లు అలా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే సాయంత్రానికి పిడికెడ మెతుకులు వస్తాడు ఎంత సౌమ్యంగా ఉంటాడో బాబు మనం ఒరే అని పిలిస్తే బాబు అని అడుగుతాడు అరే ఎక్కడ దాకా వస్తావంటే ఎక్కడ దాకా బాబు అని అంటాడు అలా ఒక్క మనిషి పది మనుషుల్ని తన ఈపు మీద గుండె మీద ఎత్తుకొని అలా మోసుకొని పోతుంటాడు తన ఆస్తల్ల ఆ మూడు చక్రాల బండి ఆ బండి తన సొంతంది కాదు అది కిరాయి బండి పొద్దున్నుండి పొద్దుమీక వరకు తనకు పిడికెడు మెతుకులు దొరకకున్నా పర్లే కానీ సేటు కిరాయి కట్టాలి లేకుంటే రెండో రోజు బండి దొరకదు ఇలా రోడ్డు మీద కనిపించే జీవరాశులు అందుకే ఆ పాట వేస్తున్నాను నేను ఒకరోజు అలా రోడ్డు మీద పోతున్నాను వెళ్తూ వెళ్తూ ఏ రిక్షా అయ్యా బాబు పలాన్ నుంచి పలాన్ వరకు పోవాలి వస్తావా అన్నారు రావడానికే కదా బాబు బండి పెట్టుకునేది అన్నాడు ఎంత ఇవ్వాలన్నారు మీరు చెప్పండి బాబు నేను చెప్పడం కాదయ్యా నువ్వే చెప్పు 10 రూపాయలు ఇవ్వండి బాబు 10 రూపాయల బాబు 10 రూపాయలకే వస్తుంది కనీసం ఒక ఛాయ్ కూడా రాదు అది రోడ్డు మీద ఛాయ్ మీ 5-star 6-star హోటల్లో 500 పెట్టినా రాదు బాబు ఇది నేను అడిగింది 10 రూపాయలు కదా బాబు అన్నాడు అరే పో ఆటోలో పోతే 5 రూపాయల్లో పోవచ్చు ఆటోలో బాబు ఆటో పెట్రోల్ డీజిల్తో నడుస్తుంది బాబు ఇది నా రక్తంతో నడుస్తుంది నా రక్తంతో నడుస్తుంది పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కానీ నా రక్తం ధర రోజు రోజు తిరిగిపోతుంది బాబు మనిషిని మోసుకొని పోయి ఒక మనిషిని మోసుకొని పోయే వాళ్ళలో దయగుణం లేదా బాబు అన్నాడు అప్పుడు ఆ మాటలు విన్న నేను నా ఇంటికి తిరిగి వచ్చాను నా కన్నుల్లో కదులుతున్న ఆ రిక్షాను చూశాను నా అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు నేను స్వయంగా ఆటో రిక్షా నడిపి డబ్బులు సంపాదించుకొని రొట్టె సంపాదించుకున్నాను అదికే ఆ జీవితం నుంచి రాయలను 1973లో అనంతపూర్లో జరుగుతున్నటువంటి రిక్షా సమ్మెలో పాల్గొన్నాను దెబ్బలు తిన్నాను ఆ రిక్షా కార్మికుల గురించి పాట రాశాను ఆ సమ్మె విజయవంతమైంది అదే ఈ పాట 73లో రాసిన ఈ పాట ఆ పాట పేరేందో తెలుసా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర ఎచ్చింది నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టే రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు నేను ఈరోజు ఏ పాట వేస్తున్నాను అదిగో తన గుండె మీద తన బతుకు మీద తల్లి కదా పసిబిడ్డల్ని సంకలో ఎత్తుకుని కింద పడిపోకుండా ఎలా ముద్దు పెట్టుకొని ఎత్తుకొని పోతుందో తన బండి మీద యాక్సిడెంట్ జరగకుండా జారి పడకుండా కనీసం చెడా వచ్చినప్పుడు బాబు మీరు దిగొద్దని తాను దిగి ఎద్దుల మనల్ని గుండె మీద మోసుకొని పోయే రిక్షా వారిని పాటేస్తున్నాను నేనే పాట వేస్తున్నాను మీ పాట వేస్తున్నాను మీ పాట అంటే రిక్షావాణి బతుకు పాట వేస్తున్నాను నేను రిక్షావాణి రక్తంతో నడుపుతాను నా బండిని రక్తంతో నడుపుతాను రక్తంతో నడుపుతాను రిక్షాను రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు బాబు రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు బాబు రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం
రక్తమే నా రిక్షకు పెట్రోలు.
పోయి నా తల్లికి జీవి గంజి పోతమన్న చావబోయి నా తల్లికి జీవి గంజి పోతమన్న గంజి నీళ్ళ కన్న ఇంట్ల దవ్వ కూడ పెట్టలేదు రక్తంతో నడుపుతాను రిక్షాను అరిగో సాబెడతారు తప్పదాగి తెప్పరిల్లి తన్న తన్న వస్తారు వాంచు పైస కాడ వాళ్ళు పదిసార్లు కొసురుతారు రక్తంతో నడుపుతారు రిక్షాలు వీరుడెవడు నా కళ్ళు తెరిపించను ఆపద సంపద గడిగి అయ్యో పాపమన్నాడు లక్షలు కోట్లు తొరలకు ఎట్లొచ్చనో తెలిపిండు దారిద్రం పోయేటి దారి ఒకటి చూపిండు రక్తంతో నడుపుతాను రిక్షాను చెప్పిన మాట కలల కూడ మరిసిపోను రిక్షవాణి బతుకుల్లో మెతుకులు దొరకాలని కష్టజీవి కన్నుల్లో కన్నీళ్ళూరాలొద్దని పూలన్నల అందరితో కలిసిపోత నిలిసిపోత కలసిపోరాడుతాను కూలిదండు గట్టుతాను రక్తంతో నడుపుతాను రిక్షాను బండి ఆ కారు ఆ ఎరోప్లేన్ అది డీజిల్తో ఆయిల్తో నడుస్తుంది బాబు ఇది నా రక్తంతో నడుస్తుంది రక్తంతో నడుపుతాను రిక్షాను బాబు నా రక్తంతో నడుపుతాను పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది బాబు నా రక్తం ధర రోజు రోజుకు తగ్గిపోతుంది బాబు నా రక్తం ధర రోజు రోజుకు తగ్గిపోతుంది